আসসালামু আলাইকুম রাহমাতুল্লাহি ওয়া বারাকাতু নেনো মি সরোবিলাশি ব্রাদার সিনাজু রহমান ফাউন্ডার প্রেসিডেন্ট पीस মেসেজ ফাউন্ডেশন হায়দ্রাবাদ সोदर মহাসেলারা আলহামদুলিল্লাহ আল্লাহ এক মহান অনুগ্রহম ওয়ালা 2 সেপ্টেম্বর 2022 শুক্রবার রোজু మ్యాట్రిమోనియల్ సర్వీసెస్ని ఉచితంగా పిఎంఎఫ్ సంస్థ ప్రారంభించడం జరిగింది అల్హందుల్లా విశేషమైనటువంటి స్పందన లభించింది దాదాపుగా ఒక రెండు రోజుల్లోనే మూడు వందలకు పైగా బయోడేటాస్ని పంపించడం జరిగింది ఇది చాలా అద్భుతమైనటువంటి విషయంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే కేవలం ఒక టూ డేస్లోనే మూడు వందలకు పైగా బయోడేటాస్ మాకు పంపించడం జరిగింది అయితే ఇందులో మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మీ అందరికీ తెలిసినటువంటి విషయమే మేము పిఎంఎఫ్ సంస్థ ద్వారా చాలా బిజీగా ఉంటాము దావా కార్యక్రమాల్లో అదేవిధంగా సామాజిక కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో కొత్త కొత్త టాపిక్స్పై మీకు సందేశం ఇచ్చే ప్రయత్నం చేస్తాము అదేవిధంగా కరెంట్ అఫైర్స్పై కూడా టీవీ ఛానల్స్లో కూడా అనేక రకాలుగా దావా రంగంలో చాలా బిజీగా ఉంటాం మరి ఇలాంటి బిజీ షెడ్యూల్లో ఈ మ్యాట్రిమోనియల్ సర్వీసెస్ని ప్రారంభించడం అనేది ఇది మాకు చాలా పెద్ద టాస్క్ చాలా పెద్ద రిస్క్తో కూడుకున్నటువంటి విషయం అయినప్పుడు కూడా అల్లా ప్రసన్నత కోసం మా ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఏదైనా ఒక లాభం జరగాలని ఈ ఫ్రీ మ్యాట్రిమోనియల్ సర్వీసెస్ని మేము ప్రారంభించడం జరిగింది అయితే దీనికి సంబంధించి కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను ఆ విషయం ఏంటంటే ఏదైతే మూడు వందల బయోడేటాస్ మాకు రావడం జరిగిందో అందులో నైంటీ పర్సెంట్ జెంట్స్ యొక్క పురుషుల బయోడేటాని మాకు రావడం జరిగింది కేవలము ఒక టెన్ పర్సెంట్ మాత్రమే స్త్రీల యొక్క బయోడేటా మాకు పంపించారు ఇది మొదటి విషయం రెండో విషయం ఎవరైతే బయోడేటా పంపిస్తున్నారో కొంతమంది చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏంటంటే వాళ్ళు కేవలము టెక్స్ట్ మెసేజ్ మాకు పంపిస్తున్నారు సలాం చేస్తున్నారు వాళ్ళు పేరు రాస్తున్నారు కింద వాళ్ళ యొక్క వృత్తి రాస్తున్నారు నాకు అమ్మాయి కావాలి భయాన్ని కింద మెసేజ్ పెట్టేస్తున్నారు ఈ స్క్రీన్పై మీరు చూడండి వాళ్ళు ఎలాంటి మెసేజ్ చేస్తున్నారో చూడండి ఈ విధంగా ఉంటే వారిని మేము పట్టించుకోవడం జరగదు కాబట్టి దయచేసి అది ఒక సిస్టమేటిక్ గా ఏదైతే మీ యొక్క బయోడేటా ఉందో ఆ విధంగా మీరు పంపించేటప్పుడు ప్రయత్నం చేయండి ఆ తర్వాత చాలా మంది మాకు ఫోన్ కాల్ చేస్తున్నారు ఫోన్ కాల్ చేసేసి బాయ్ చెప్పండి మేము మీకు బయోడేటా పంపించాము మీరు మాకు ఎలాంటి రిప్లై ఇవ్వడం లేదు అని చాలా మంది కాల్ చేస్తున్నారు మరికొంతమంది కాల్ చేసి ఏమంటున్నారంటే ఇది నిజంగా రియల్ గా ఉందా లేదా ఫేకా అండి అని మరికొంతమంది అడుగుతున్నారు ఇంకొంతమంది ఏంటంటే ఏంటంటే మేము మీకు బయోడేటా పంపించేసాము కనీసం మీరు మాకు ఇంతవరకు జవాబు అయినా ఇవ్వలేదని ఇలా రకరకాలుగా మెసేజ్ అల్లా యొక్క మహదాను వల్ల మేము మీకు ఇస్తున్నటువంటి ఒక ఫ్రీ సర్వీస్ అయితే మీరు మాకు ఏదైతే బయోడేటా పంపించారో ఇప్పుడు మేము చేస్తున్నటువంటి పని ఏంటంటే మా పిఎంఎఫ్ యొక్క సంస్థ ఏదైతే ఉందో ఈ సంస్థలో యాక్టివ్ గా ఉన్నటువంటి ఐదుగురు పురుషులు ఐదుగురు స్త్రీలను మేము సెలెక్ట్ చేసి ఒక అడ్మిన్ గ్రూప్ ని ఏర్పాటు చేయడం జరిగింది వారు అందులో మీ యొక్క ఫోటో మీ బయోడేటా మీ రిక్వైర్మెంట్ ఏదైతే ఆ తర్వాత మీకు వారు మీ యొక్క రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా వారు మీకు మెసేజ్ ఇస్తారు అప్పటి వరకు మీరు దయచేసి సహన వహించేటట్టు ప్రయత్నం చేయండి అయినప్పటికీ కొంతమంది వారి యొక్క ప్రొఫైల్ వారి యొక్క ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దాని ప్రకారంగా కొన్ని ప్రొఫైల్స్ మేము ఫార్వర్డ్ చేయడం జరిగింది అల్హముల్లా వారు వారు మాట్లాడుకున్నారు అల్లా యొక్క చిత్తం అయితే అతి త్వరలోనే కొన్ని రిజల్ట్స్ వచ్చేటట్టు అవకాశాలు ఉన్నాయి అయితే ఈ పని మొత్తం కూడా మేము ఫ్రీగా ఎంతో కష్టపడి మా స్టూడెంట్ సర్వీస్ ఇస్తున్నారు కాబట్టి మీరు సహనం వహించండి మరో విషయం ఏంటంటే మాకు పంపించినటువంటి ప్రొఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రొఫైల్స్ లో నైన్టీ పర్సెంట్ జెంట్స్ యొక్క ప్రొఫైల్స్ ఏ ఉన్నాయి సోదరి కేవలం ఒక టెన్ పర్సెంట్ మాత్రమే వారి యొక్క ప్రొఫైల్స్ ని పంపించారు కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఈ వీడియో వింటున్నారో వారందరు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ అల్హదుల్లా ఒక మంచి ప్రొఫైల్స్ జెంట్స్ వేట్ నైన్టీ పర్సెంట్ ఉన్నాయి టెన్ పర్సెంటేజ్ స్త్రీలే ఉన్నాయి కాబట్టి సోదరి మీ యొక్క ప్రొఫైల్స్ ఈ నెంబర్కి తప్పనిసరిగా మీరు పంపించండి ఇక అలాగే రెండో విషయం ఏంటంటే మీరైతే మాకు ప్రొఫైల్ పంపించారు మాది సరైన నెంబరే మా పర్యవేక్షణలో మా యొక్క పిఎంఎఫ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా మీకు ఒక మంచి రిష్ట మీకు ఒక మంచి సంబంధాన్ని ఇవ్వడానికి వారు మొత్తం కూడా ఒక ఎక్సెల్ షీట్ తయారు చేసేసి ఆ విషయంలో వారు చాలా జాగ్రత్తగా పనిచేస్తున్నారు కాబట్టి మీరు సహనం వహించండి ఇది రెండో విషయం ఇక మూడో విషయం అతి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే పిఎంఎఫ్ మ్యాట్రిమోనియల్ సర్వీసెస్ ఏదైతే ఫ్రీగా స్టార్ట్ చేయడం జరిగిందో ఇందులో మీ ప్రొఫైల్స్ ఏవైతే మీరు మాకు షేర్ చేస్తున్నారో మీ యొక్క రిక్వైర్మెంట్ కు తగ్గట్టుగా మీకు ప్రొఫైల్ పంపించేటువంటి బాధ్యత మాత్రమే మాపై ఉంది అది కాకుండా అబ్బాయి ఎలాంటి వాడండి అమ్మాయి ఎలాంటిదండి వారి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి వారి యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇవన్నీ విషయాలతో మాకు సంబంధము లేదు కేవలం ఒక ప్లాట్ఫామ్ ఒక వారధిగా మాత్రమే పనిచేస్తాము మా వద్ద వచ్చినటువంటి ఏవైతే ప్రొఫైల్స్ ఉన్నాయో మీకు తగ్గట్టుగా మీ రిక్వైర్మెంట్కు తగ్గట్టుగా మేము మీకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాము ఆ తర్వాత మీరు అబ్బాయి ఎలాంటి వాడు అమ్మాయి ఎలాంటిది వారి యొక్క ఫ్యామిలీ ఎలాంటిది వారి యొక్క బ్యాక్గ్రౌండ్ ఎలాంటిదో ఇవన్నీ విషయాలు కూడా అవి మీరు మాత్రమే పరిశీలించుకోవాలి వాటిలో మాకు ఎలాంటి సంబంధం లేదు కాబట్టి ఈ విషయాలు మీరు జాగ్రత్తగా ఆలోచిస్తారని ఆశిస్తున్నాను ఈ మ్యాట్రిమోనియల్ సర్వీస్ ని ప్రారంభించి కేవలం ఒక నాలుగు ఐదు రోజులు మాత్రమే అవుతున్నాయి ఇంకా ఫ్యూచర్ లో నేను ఒక మంచి పద్ధతిలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము కాబట్టి మీ యొక్క సహాయ సహకారాల వల్ల మన ఉమ్మతికి ఏదైనా ఒక లాభం జరగాలని అల్లా ప్రసన్న కోసం ఈ పనిని మొదలు పెట్టడం జరిగింది అల్లం కేవలం రెండు రోజుల్లోనే మూడు వందలకు పైగా రావడం అనేది నిజంగా ఇది చాలా పెద్ద విశేష స్పందనగా మేము భావిస్తున్నాం దీన్ని సిస్టమేటిక్ గా ముందుకు నడిపించడానికి ఇంకొంత సమయం పట్టవచ్చు ప్రస్తుతం మాత్రం మా యొక్క టీం ఎవరైతే ఉన్నారో వారు మీ ఫోటో మీ బయోడేటా మీ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఎక్సెల్ షీట్ ని తయారు చేసి ఆ తర్వాత మీకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది కొంతమందికి ఆల్రెడీ మేము ఫార్వర్డ్ చేసేసాము వారు వారు మాట్లాడుకున్నారు త్వరలోనే మంచి రిజల్ట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ యొక్క మీ అందరి కోఆపరేషన్ మీ అందరి యొక్క సహాయ సహకారాల వల్ల ఇన్షాల్లా మనమంతా కలిసికట్టుగా ఈ మ్యాట్రిమోనియల్ సర్వీసెస్ని తెలంగాణ మరియు ఆంధ్రలో ఒక గొప్ప ఫ్రీ మ్యాట్రిమోనియల్ సర్వీసెస్గా మనం తీర్చిదిద్దుదాం మనమంతా కూడా కలిసికట్టుగా మనం పనిచేద్దాం మీ సహాయ సహకారాలు కూడా తప్పనిసరిగా మీ మెసేజ్ ద్వారా మాకు ఈ వాట్సాప్ నెంబర్పై మీరు షేర్ చేయండి ఎల్లప్పుడూ మీ శ్రేయస్సు కోసం ఆలోచించే మీ బ్రదర్ సిరాజు రహమాన్